నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్ అంశంలో భాగంగా మనం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఎందుకు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అని అంటున్నాను అనంటే, మనిషి మనుగడ సాగించాలి అంటే ఒక మనిషికి ఖచ్చితంగా ఇంకో మనిషి తోడు కావాలి. బికాజ్ ఒకే మనిషి ఉంటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి లైఫ్ మీద. సో తోడు కావాలి అన్నప్పుడు మనం చెప్పేది వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావాలి. ఇది జరగాలి అంటే ఖచ్చితంగా ఇద్దరికి ఒక భాష రావాలి. మరి భాష ఉంటేనే కదా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోగలిగేది. అఫ్కోర్స్ సైన్ లాంగ్వేజ్ చేసుకోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్యూమన్స్ ఆల్వేస్ డూ వర్బలీ. సో ఈ భాషకి సంబంధించి భారతదేశంలో ఎన్నైతే భాషలు ఉన్నాయో, ఎన్నైతే లాంగ్వేజెస్ ఉన్నాయో, వాటన్నిటిని నేను లెక్క కడతాను. ఈవెన్ ఒక్క వ్యక్తి, ఒక్క మనిషి, ఈవెన్ సింగిల్ పర్సన్ మాట్లాడినా సరే నేను ఆ భాషను లెక్క కడతాను అంటుంది ఒక సంస్థ. ఆ సంస్థకి సంబంధించిన లోగోని మీరు ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇంతకీ ఆ సంస్థ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేసి చెప్పండి, లేదా ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో బేసిక్గా ఇదంతా కూడా ఒక లాంగ్వేజ్ అట్లాస్ని క్రియేట్ చేయడం కోసం అనమాట. మామూలుగా అట్లాస్ అంటే మ్యాప్లు అవన్నీ ఉంటాయి, మరి లాంగ్వేజ్ అట్లాస్ అంటే ఏ భాషని ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడమే. మరి ఈ లాంగ్వేజ్ అట్లాస్కి సంబంధించి మనం ఇంతకు ముందు గమనించినట్టయితే లింగ్విస్టిక్ సర్వేలు జరిగాయి. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా లింగ్విస్టిక్ సర్వే ఎప్పుడు జరిగింది అంటే భాషకి సంబంధించిన ఒక సర్వే అనమాట. ఇలా వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ రిమెంబర్, మీరు అనుకోవచ్చు ఇదేదో పెద్ద సింపుల్ టాపిక్ లానే ఉంది, లేదు అంత పెద్దగా ఇంపార్టెంట్ టాపిక్ కాదు అని అనుకోవచ్చు. వాళ్ళు తప్పులేదు, కానీ ఇక్కడ జాగ్రత్త గమనిస్తే భాష, అధికార భాష, షెడ్యూల్డ్ భాషలు, రాజ్యానికో భాష, పార్లమెంటులో ఒక భాష, రాష్ట్ర శాసనసభలో ఒక భాష, 22 రాజ్యాంగంలో ఏవైతే భాషలు ఉన్నా అవేంటి, 8వ షెడ్యూల్ దేని గురించి ప్రస్తావిస్తుంది, ఇవన్నీ కాన్స్టిట్యూషన్కి సంబంధించినవేనా? కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అంటే ఎగ్జామ్లో అడుగుతారా? మరి అలాంటప్పుడు వాటికి సంబంధించి ఒక రీసెర్చ్ జరుగుతున్నప్పుడు, సర్వే జరుగుతున్నప్పుడు వాటి గురించి కూడా అడిగే అవకాశం ఉందా? మరి ఇప్పుడు అర్థమైంది అది ఇంపార్టెంట్ అని. సో అందుకని ఈ వీడియోని పూర్తిగా చూడండి, బికాజ్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఇంట్రెస్టింగ్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ యాజ్ వెల్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రాక ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ గ్రూప్ అని నోటిఫికేషన్ వచ్చింది, ఒక భారీ నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈ భారీ నోటిఫికేషన్ మళ్ళీ ఇంకోసారి భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తుందా అంటే ఎవరికీ తెలియదు. ఒకవేళ వచ్చినా సరే ఎప్పుడు వస్తుందో అస్సలు తెలియదు. అందుకని మీ ముందు ఒకే ఒక్క అవకాశం ఉంది. ఎందు వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోకండి. అండ్ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకునేలా మీరు ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ని క్లియర్ చేయాలి అన్న ఉద్దేశంతో అప్టేక్ జాబ్స్ మీ ముందుకు ఒక మంచి సువర్ణ అవకాశాన్ని తీసుకువచ్చింది. అదేంటంటే సెక్షన్ వైజ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన టెస్టులు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అలాంగ్ విత్ ద ఫుల్ సిలబస్ కోర్స్ అన్నమాట. అర్థం కావట్లేదా? మామూలుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫుల్ కోర్స్ ఆల్రెడీ అప్టేక్ జాబ్స్లో ఇంతకు ముందు కూడా ఉంది, దానికి అడిషనల్గా సెక్షన్ వైజ్ టాపిక్స్ని బేస్ చేసుకుని ఏదైతే నోటిఫికేషన్లో సిలబస్ ఇచ్చారో దాని ఆధారంగా సెక్షన్ వైజ్ టాపిక్స్ని బేస్ చేసుకుని టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక టెస్ట్ సిరీస్ లాగా వాటికి సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, విచ్ ఈస్ అ నెవర్ బిఫోర్ థింగ్. సో దీనివల్ల మీకేమవుతుంది, ఇంతకుముందు మీరు ఇన్ జనరల్గా ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు స్పెసిఫిక్గా ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవుతారు. దానివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్గా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకుంటారు, మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధిస్తారు. అండ్ దట్ ఈస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్. 100 రోజుల కన్నా తక్కువ సమయం ఉంది, ఎందు వచ్చిన సమయాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు మిత్రమా. సో అందుకని సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫుల్ కోర్స్తో పాటు ఈ సెక్షన్ వైజ్ టెస్టులు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్రెషన్ మీరు కావాలి తీసుకోవాలి అని అనుకుంటే కనుక 1,999 రూపాయలకి లభిస్తుంది. మాస్టారు నాకు ఫుల్ కోర్సు వద్దు, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాను, నాకు ఓన్లీ ప్రాక్టీస్కి టెస్ట్లు మాటకే కావాలి, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే కనుక కేవలం 499 రూపాయలకి మీకు అది లభిస్తుంది. ఒకవేళ వీడికి సంబంధించి మీకు ఏదైనా సందేహం ఉంటే కనుక మీరు హ్యాపీగా 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ రిమెంబర్, ఈ టెస్ట్కి సంబంధించి ఏవైతే సెక్షనల్ వైజ్ టెస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ బైలింగువల్ మోడ్లో ఉంటుంది. అంటే ఆంగ్ల మాధ్యమంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అందుకని కంగారు పడకుండా, ఎక్కువ ఆలస్యం చేయకుండా, అలానే తొందరగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న టార్గెట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోర్సును ఇప్పుడే పర్చేస్ చేయండి. మీకు ఫుల్ కోర్సులో చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి స్టడీ మెటీరియల్లు, చాప్టర్ వైజ్ టెస్టులు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. అలానే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ స్పెసిఫిక్గా సెక్షన్ వైజ్ టెస్టులు, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. అందుకని అందు వచ్చిన అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు నాట్ ఓన్లీ జస్ట్ ఎస్పీఎస్సీ గ్రూప్ వన్, మీరు ఏ ఇతర పరీక్ష రాస్తున్నా, ఏపీఎస్సీ గ్రూప్ వన్ అవ్వచ్చు, మరి ఏ ఇతర పరీక్ష రాస్తున్నా సరే, మీరందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి, కంపోజ్డ్గా ఉండాలి, పర్జివరెన్స్తో ఉండాలి, పేషెన్స్తో ఉండాలి. అలానే మీరు అనుకున్నది మీరు సాధించాలి, అందుకు గాను మీరు హార్డ్ వర్క్ కూడా చేయాలి, మీకు అదృష్టం కూడా కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లెట్స్ స్టార్ట్ టుడేస్ కరెంట్ అఫైర్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్,
అసలు మనం ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఎందుకు మనం లాంగ్వేజ్ అట్లాస్ గురించి డిస్కస్ చేస్తున్నాము అని అంటే, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, మామూలుగా అందరికీ ఇగ్నో తెలుసు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇది చాలామందికి తెలుసు, కానీ ఇది పెద్దగా అంతమందికి తెలియకపోవచ్చు. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, ఎలాగో ఇందిరాగాంధీ నేషనల్, ఇందిరాగాంధీ నేషనల్ కామన్గానే ఉంది కదా, ఈ సెంటర్ ఫర్ ఆర్ట్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలాగో సీఏ చార్టర్డ్ అకౌంటెంట్ గుర్తుంటుంది కదా, ఈ సీఏని తీసుకెళ్ళి దానికి అటాచ్ చేసేయండి. అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ఒక అటానమస్ సంస్థ అనమాట ఈ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్. ఈ సంస్థ నేను ఒక లింగ్విస్టిక్ సర్వే నిర్వహిస్తాను భారతదేశం అంతటా అని అంటుంది. మామూలుగా ఇంతకుముందు జాగ్రత్త గమనిస్తే సెన్సెస్లో లాంగ్వేజ్ని కన్సిడర్ చేస్తారు, మీరు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు, లేదు మీరు ఏ భాషని మాతృభాషగా పరిగణిస్తున్నారు, విచ్ లాంగ్వేజ్ యూ కన్సిడర్ యాజ్ మదర్ టంగ్ అనేది బేసిక్ ఇవన్నీ సెన్సెస్లో కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 1960s 1970s ఆ పర్టికులర్ టైంలో ఏ విధంగా అయితే లాంగ్వేజ్ను ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేశారో అది తర్వాత కాలంలో అంతగా పెద్దగా పట్టించుకోలేదు. మీరు అనొచ్చు లాంగ్వేజ్ గురించి పట్టించుకోకపోతే ఏమవుతుంది, మహా అయితే లాంగ్వేజ్ని వదిలేస్తారు కదా అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి, లాంగ్వేజ్ లేకపోతే ఆ లాంగ్వేజ్ రిలేటెడ్ కల్చర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు అని అంటున్నాం, తెలుగు వాళ్ళ ఆచారాలు అని అంటున్నాం, అంటే అది భాష మీద ఆధారపడి ఉంది. మనం మరాఠీ వాళ్ళ ఆచారం మన ఆచారం అన్నప్పుడు మహారాష్ట్రలో మరాఠీ భాష మాట్లాడేవాళ్ళు, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష మాట్లాడేవాళ్ళకి వేరే ఏదైతే ఉందో, ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బేసిక్గా లాంగ్వేజ్ వన్ ఆఫ్ ద సోర్స్గా ఉంది కదా అక్కడ. సో భాష మారితే ఆబ్వియస్లీ కల్చర్ కూడా మారిపోతుంది. మరి ఆ భాష లేనప్పుడు ఆ కల్చర్ ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతుంది. మరి రాజ్యాంగం ఏమో నువ్వు నీ కల్చర్ని కాపాడుకోవచ్చు, నువ్వు నీ భాషని కాపాడుకోవచ్చు, అందుకోసం నువ్వు ప్రయత్నాలు కూడా చేయవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది ఒక ప్రాథమిక హక్కుగా. మరి వాళ్ళకి ప్రాథమిక హక్కు అన్నప్పుడు ఒకవేళ దాన్ని వైలేట్ చేస్తే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈవెన్ సుప్రీంకోర్టు అని వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా, గవర్నమెంట్ ఆ విధంగా చర్యలు తీసుకోవాలి కదా. మరి ఆ విధంగా చర్యలు తీసుకోకుండా ట్రైబల్స్ మాట్లాడే భాషలు నేను పట్టించుకోను, తక్కువ మంది మాట్లాడితే ఆ భాషను నేను పట్టించుకుని అని పక్కన పెట్టేస్తే అప్పుడు ఆ లాంగ్వేజ్ని ఎవరు ప్రిజర్వ్ చేస్తారు? ప్రిజర్వ్ చేయనప్పుడు అది చరిత్రలో కలిసిపోతుంది. చరిత్రలో ఉన్నదాన్ని తవ్వితీయడం వేరు, చరిత్రలో కలిసిపోయిన దాన్ని తవ్వితీయడం వేరు. చరిత్రలో ఉన్నది ఈజీగా బయటికి తెలుస్తుంది, కానీ చరిత్రలో కలిసిపోయింది ఎవరికీ తెలియదు. సో అలా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉనికిని కోల్పోతారనమాట. అందుకని ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక విధంగా ఇది నిజంగా ఒక హిస్టారికల్ మూవ్ అనేది చెప్పాలి. సో నేను లింగ్విస్టిక్ సర్వే నిర్వహిస్తాను, భాష ఆధారిత సర్వే నిర్వహిస్తాను, ఎన్ని భాషలు ఉన్నాయి, ఆ భాషలు ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళకి సంబంధించి మాండలికాలు ఏమైనా ఉన్నాయా, డైలెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ నేను తెలుసుకుంటాను అని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ చెప్తోంది. ఇక్కడ మీరు ఆ సంస్థ యొక్క లోగోను కూడా గమనించవచ్చు. ద ఎయిమ్ ఈస్ టు క్రియేట్ ఎ కాంప్రిహెన్సివ్ లాంగ్వేజ్ అట్లాస్ టు షో కేస్ ద లింగ్విస్టిక్ డైవర్సిటీ ఆఫ్ ద కంట్రీ. మన భారతదేశం వితౌట్ ఎ డౌట్ భిన్నత్వంలో ఏకత్వం. బట్ భిన్నత్వం అన్నప్పుడు మనకి జాగ్రత్తగా గమనిస్తే భిన్నత్వాలు వేరే వేరే రకాలు. అందులో ఒక ముఖ్యమైన భిన్నత్వం భాషా భిన్నత్వం, లాంగ్వేజ్ డైవర్సిటీ లేదు లింగ్విస్టిక్ డైవర్సిటీ. మరి భారతదేశం అంతటా ఒక భాష మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకటే చోట ఉండాలని లేదుగా. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు అందరూ కూడా మరాఠీ మాట్లాడతారు అని అంటున్నాం, కానీ మరాఠీ మాట్లాడే వాళ్ళు అందరూ ఖచ్చితంగా మహారాష్ట్రలో ఉన్నారని నియమేమేమీ లేదు కదా. వాళ్ళలో కొంతమంది వేరే రాష్ట్రంలో కూడా ఉండొచ్చు కదా, కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా. సో ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి అస్సాం రాష్ట్రంలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ మంది మరాఠీ భాష మాట్లాడే వాళ్ళు ఒకవేళ అస్సాంలో ఉన్నారు అని అనుకుందాం, అప్పుడు అస్సాం ప్రభుత్వం ఒకవేళ ఏదన్నా లాంగ్వేజ్కి సంబంధించి పాలసీ తీసుకురావాలంటే అస్సామీస్ భాష తర్వాత వాళ్ళు మరాఠీని కూడా కన్సిడర్ చేయాలి కదా, బికాస్ దట్ ఈస్ ద సెకండ్ మేజర్ లాంగ్వేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. సో అప్పుడు వాళ్ళ పాలసీలు మారిపోతాయి కదా, పొలిటికల్గా పరిస్థితులు మారిపోతాయి కదా. సో ఆబ్వియస్లీ సొసైటీ వచ్చేస్తుంది కదా, సో వాటి ఆధారంగా ఓట్స్ వచ్చేస్తాయి, ఓట్ బ్యాంక్స్ వచ్చేస్తాయి, గవర్నమెంట్స్ వచ్చేస్తాయి, పార్టీస్ వచ్చేస్తాయి, పాలసీస్ వచ్చేస్తాయి, స్కీమ్స్ వచ్చేస్తాయి. దాట్ ఈస్ ద పాయింట్. అందుకే ఈ లింగ్విస్టిక్ సర్వే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కన్సిడరింగ్ ఆల్రెడీ రాజ్యాంగంలో వీటికి సంబంధించి ఎన్నో అంశాలు ప్రస్తావించడం జరిగింది కాబట్టి దిస్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. సో ఏదైనా సరే ఇంపార్టెంట్ అంటే అది ఖచ్చితంగా ఎగ్జామ్ అడిగే అవకాశం ఉంది. అండ్ ఈ రోజుల్లో ఎక్కడి నుంచి ప్రశ్న అడుగుతున్నారో కూడా తెలియదు. సో ఎవ్రీథింగ్ బికమ్స్ ఇంపార్టెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ రిలేట్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి తెలుసుకుని తీరాలి. అండ్ దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఓవర్ హియర్. మరి మనం కొంచెం వెనక్కి వెళ్తే, అంటే గతం లేదు భూతకాలం, ఒక 50-60-70 సంవత్సరాల క్రితం లేదు మహా అయితే 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక, ఈ లింగ్వేస్టిక్ సర్వే ఇంతకుముందు ఇప్పుడైనా నిర్వహించారా, ఈ భాషకి సంబంధించి ఏమైనా గణన చేశారా, ఎన్ని భాషలు ఉన్నాయి, ఏ భాష ఎంతమంది మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడే వాళ్ళందరూ ఒకటే చోట ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ ఏమైనా తెలుసా అంటే, ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఎగ్జాస్టివ్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వాస్ క్యారీడ్ అవుట్ బై సర్ జార్జ్ అబ్రహం గ్రీర్సన్ అండ్ పబ్లిష్డ్ ఇన్ 1928. సో దీని గురించి కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది, కన్సిడరింగ్ ఇప్పుడు ఈ సంస్థ నేను లింగ్విస్టిక్ సర్వే చేస్తానని అంటుంది, లింగ్విస్టిక్ సర్వే వార్తలోకి వచ్చింది కాబట్టి
భారతదేశంలో మొట్టమొదటిసారిగా, భారతదేశం అంటే స్వాతంత్రపు పూర్వ భారతదేశం కూడా అయి ఉండొచ్చు కదా, సో ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలో, లేదు ఇండిపెండెంట్ ఇండియాని కన్సిడర్ చేసుకున్నా సరే, మొట్టమొదటిసారిగా భాషలకి సంబంధించి, భాషా భిన్నత్వానికి సంబంధించి ఎప్పుడైనా ఒక సర్వే జరిగిందా? భారతదేశంలో అత్యంత భారీ స్థాయిలో లింగ్విస్టిక్ సర్వే ఎప్పుడు నిర్వహించారు, ఎవరు నిర్వహించారు, లేదు కింది వాక్యాలలో ఏది సరైంది ఏది తప్పయింది అని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సర్ జార్జ్ అబ్రహం జిర్సన్ దీన్ని 1928 పబ్లిష్ చేశారు. తర్వాత 1961 సెన్సస్ ఆఫ్ ఇండియా కూడా 1554 భాషలని రికార్డు చేసింది, అంటే ఒక విధంగా గుర్తించిందని చెప్పాలి. గుర్తించడమే కాదు, వాటిని రికార్డు కూడా చేసింది, అంటే డాక్యుమెంట్స్లో పొందుపరిచింది. 1961 సెన్సస్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇక్కడ అంటే మనకు స్వాతంత్రం రాలేదు, సో వాళ్ళు ఏదో వాళ్ళ పర్పస్ కోసం చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళని అనుకోవచ్చు. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టింది కదా, కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ది సెన్సస్ ఆఫ్ 1961 వాజ్ ద మోస్ట్ డీటెయిల్డ్ విత్ రెస్పెక్ట్ టు లింగ్విస్టిక్ డేటా ఇన్ ది సెన్సస్. ఈవెన్ లాంగ్వేజెస్ విత్ అ సింగిల్ స్పీకర్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ద రికార్డ్స్. సో ఇప్పుడు ఇక్కడ 1554 లాంగ్వేజ్ సెన్సస్ గుర్తించిందని అంటున్నామా? 1961 సెన్సస్లో ఏదైతే జనగణన జరిగిందో ఆ సంవత్సరంలో ఒక్క వ్యక్తి ఒక భాష మాట్లాడినా, ఆ పర్సన్ని ఆ లాంగ్వేజ్ని వాళ్ళు కన్సిడర్ చేశారు. మామూలుగా ఇంజనీర్గా ఏమవుతుందంటే, దాని గురించి తెలుసుకుందాం, డోంట్ వరీ, ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఒక భాషను మాట్లాడతానని కన్సిడర్ చేస్తారు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద రీసెంట్ సెన్సెసెస్, 1991, 2001, 2000 అన్నింటిలో కూడా ఒక కనీసం ఇంతమంది మాట్లాడితేనే మేము దాన్ని భాషగా కన్సిడర్ చేస్తాము అని అంటున్నారు. కానీ అంతకుముందు ఈవెన్ ఒక్క వ్యక్తి ఒక భాష మాట్లాడిన వాళ్ళు దాన్ని కూడా కన్సిడర్ చేశారు. అందుకే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషలకి సంబంధించి, భాషా భిన్నత్వానికి సంబంధించి చేపట్టిన అత్యంత విస్తృతమైన భాషా సర్వే, లేదు లింగ్విస్టిక్ సర్వే ఏది అని అంటే 1961 సెన్సస్. స్వాతంత్రపు పూర్వపు అయితే 1928 సర్ జార్జ్ అబ్రహం గ్రీర్సన్ చేపట్టిన సర్వే అనమాట. మరి 1961 ఒక్క మనిషి ఒక భాష మాట్లాడినా ఆ పర్సన్ని ఆ భాషని కన్సిడర్ చేశారు. బట్ తర్వాత పరిస్థితిని గమనిస్తే 1971 నుంచి వాళ్ళు ఏం చేశారు, ఇందాక ట్విస్ట్ అనుకున్నాం కదా, ట్విస్ట్ చూడండి ఇప్పుడు. లాంగ్వేజెస్ స్పోకెన్ బై ఫ్యూవర్ దాన్ 10,000 ఇండివిజువల్స్ హావ్ బీన్ ఒమిటెడ్. అంటే ఏ భాషనైనా సరే ఒకవేళ 10,000 కన్నా తక్కువ మంది మాట్లాడతారు, అంటే ఈవెన్ ఒకవేళ 8,000 మంది అంటే వీళ్ళకి తక్కువలాగా అనిపిస్తుంది, మేబీ మనకు కూడా కొంచెం తక్కువగానే అనిపిస్తుంది, బట్ ఓన్లీ 8,000 పర్సన్స్ వీళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 8,000 మంది ఒకటే చోటు ఉంటే ఎలా ఉంటుందో, 8,000 మంది ఒక భాష మాట్లాడినా 1971 నుంచి ఆ భాషని కన్సిడర్ చేయలేదంట. ఎందుకు? 10,000 కన్నా తక్కువ మంది ఉన్నారు అని. 1961 ఒక్క పర్సన్ మాట్లాడినా కన్సిడర్ చేశారు, 1971 దగ్గరికి వచ్చేసరికి ఏమో 10,000 కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి, 8,000, 7,000, 6,000 ఉన్నాయి. మామూలుగా మనం కొన్ని కొన్ని గ్రామాలు చూస్తుంటాం, ఆ గ్రామాల యొక్క పూర్తి జనాభా కూడా మేబీ ఒక 500-600 ఉంటుందో ఉండదు. మరి 500-600 ఉండే ఒక గ్రామాన్ని గుర్తించి ఆ గ్రామానికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు అంతకన్నా ఎక్కువ మంది ఒక భాష మాట్లాడుతున్నప్పుడు ఆ భాషను ఎందుకు గుర్తించట్లేదు? ఐ హోప్ మీకు పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు 1,000 మంది అంతకన్నా తక్కువ జనాభాను ఒక గ్రామంగా పరిగణించినప్పుడు, ఆ గ్రామానికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు అంతకన్నా ఎక్కువ మంది కదా, ఈవెన్ 8,000-9,000 అంటే చిన్న నెంబర్ ఏమీ కాదు, మరి వాళ్ళ భాషను ఎందుకు గుర్తించట్లేదు సుమా? లీవింగ్ ద నేటివ్ టంగ్స్ ఆఫ్ 1.2 మిలియన్ పీపుల్ అన్రికార్డెడ్. సో 1971 వాళ్ళు డిసిజన్ తీసుకోవడం వల్ల 1,200,000 మంది యొక్క మాతృభాషని ఇట్టే వదిలేశారనమాట. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 1.2 మిలియన్ అంటే 1,200,000. సో 1,200,000 మంది ఏదైతే వాళ్ళు మాతృభాషగా, లేదు వాళ్ళ యొక్క ప్రాకృతిక భాషగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారో కలిపేశారు వాళ్ళు. దిస్ ఎక్స్క్లూజన్ డిస్ప్రపోర్షనేట్లీ ఇంపాక్ట్స్ ట్రైబల్ కమ్యూనిటీస్ హూజ్ లాంగ్వేజెస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ అబ్సెంట్ ఫ్రమ్ అఫీషియల్ రికార్డ్స్. ఇది అందరికన్నా పెద్ద సమస్య ఎవరికేనంటే ట్రైబల్ పీపుల్కి. ఎందుకు? వాళ్ళు నార్మల్గా ఉండేదే కొంచెం ఫారెస్ట్లో అలాంటి ప్రాంతాల్లో ఉంటారు, సో మామూలుగానే వాళ్ళకి సదుపాయాలు సరిగ్గా దక్కట్లేదు. ఇప్పుడు వాళ్ళ భాషను అధికారికంగా గుర్తించకపోతే గవర్నమెంట్ వాటికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోదు, సో వాళ్ళ భాష ఉనికిని కోల్పోతుంది. వాళ్ళ భాష ఉనికిని కోల్పోయినప్పుడు వాళ్ళ యొక్క కల్చరల్ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు అది కూడా కోల్పోతారు. అంటే వాళ్ళకి ఓన్లీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా గుర్తింపు ఉంటుంది, కానీ యాజ్ అ కల్చర్గా, లేదు మీ సోర్స్ ఏంటి, మీ పాస్ట్ ఏంటి అని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, బికాస్ దే ఆర్ లూజింగ్ దేర్ ఐడెంటిటీ. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ ష్యూర్ దట్ ఐడెంటిటీ ఎగ్జిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. సో ఐడెంటిటీ ఉండాలి అంటే కల్చర్ ఉండాలి, కల్చర్ ఉండాలి అంటే భాష ఉండాలి, భాష ఉండాలి అంటే ముందు భాష ఉందన్న సంగతి గుర్తుపట్టాలి కదా. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డిస్కస్ ఓవర్ హియర్. మరి భారతదేశంలో ప్రస్తుతం మనం ఎన్ని అధికారిక భాషలు ఉన్నాయని గమనిస్తే కనుక 22 భాషలు ఉన్నాయి. ఇదంతా కూడా 8వ షెడ్యూల్ ఏదైతే ఉందో మన భారత రాజ్యాంగంలో, దాని ఆధారంగా చేసుకుని ఈ 22 అధికారిక భాషలను గుర్తుపెట్టారు, లేదు గుర్తించారు అని చెప్పచ్చు. 2011 సెన్సస్ డేటా ఇండికేట్స్ దట్ 97% ఆఫ్ ద పాపులేషన్ స్పీక్స్ వన్ ఆఫ్ దిస్ అఫీషియలీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆధారంగా ప్రస్తుతం ఎన్ని అధికారిక భాషలు ఉన్నాయి? 22.
ఈ 22 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ని మాట్లాడుతున్న వాళ్ళు 97% అంట. అంటే ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఇప్పుడు తెలుగు మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ తెలుగు మాట్లాడరు కదా, మరాఠీయో తెలుగో కొంకణియో ఏదో ఒక భాష మాట్లాడుతుంటారు. ఈ 22 లాంగ్వేజెసే 97% ఆఫ్ ద పీపుల్ మాట్లాడుతున్నారు ఏదో ఒకటి. బట్ వాట్ అబౌట్ ద 3% ఇండియా పాపులేషన్? పోనీ 120 కోట్లు అనుకున్నా, 120 కోట్లు 10% ఎంత అవుతుంది? 12 కోట్లు. 1% ఎంత అవ్వాలి? 1.2 క్రోర్స్. అలాగే 3% 3.6 క్రోర్స్ అవుతుంది. 3.5 కోట్లు అంటే మీకు తక్కువగా కనిపిస్తుందా? ఇందాక 8,000 ఎంత తక్కువగా కనిపించింది? 3.5 కోట్ల మంది వాళ్ళు మాట్లాడే భాషను గుర్తించరా? దాట్ ఈస్ ద ప్రాబ్లం. Additionally, there are 99 non-scheduled languages according to the 2011 census, and around 37.8 million people identify one of these languages as their mother tongue. So, ఇవన్నీ కూడా అధికారికంగా గుర్తించబడ్డ భాషలు రాజ్యాంగం ఆధారంగా 22. ఇవి కాకుండా 99 non-scheduled languages ఉన్నాయంట. అంటే వాడుకలో ఉన్నాయని గవర్నమెంట్కి తెలుసు. ఆ భాషలు 2011 census ప్రకారం ఇంతమంది మాట్లాడుతున్నారంట. 3 మిలియన్ అంటే 30 లాక్స్, 30 మిలియన్ అంటే 3 క్రోర్స్, అప్రాక్సిమేట్ నెంబర్ అదే కదా. సో దగ్గర దగ్గరగా 4 కోట్ల మంది ఈ 100 భాషలు ఏవైతే మాట్లాడుతున్నారో, లేదు 99 ప్రిసైజ్గా ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని గుర్తించట్లేదు వాళ్ళు. దేర్ ఆర్ 121 లాంగ్వేజెస్ విచ్ ఆర్ స్పోకెన్ బై 10,000 ఆర్ మోర్ పీపుల్ ఇన్ ఇండియా, బట్ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ కన్సిడర్డ్. ఇందాక మనం 1971 10,000 కన్నా తక్కువ మంది మాట్లాడితే భాషను తీస్తారు కన్సిడర్ చేయకుండా. 10,000 కన్నా ఎక్కువ మంది ఉండి వాళ్ళందరూ ఆ భాష మాట్లాడే భాషలు భారతదేశం అంతటా 121 ఉన్నాయి, అయినా ఈ 121 కూడా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదే. దాట్ ఈస్ ద పాయింట్. దీన్నే లాంగ్వేజ్ హెజిమోనీ అని అంటారు. అంటే కొన్ని భాషలు మిగతా భాషల్ని డామినేట్ చేస్తున్నాయి. ఆబ్వియస్లీ భాషలు మనుషుల్లో కాదు కదా డామినేట్ చేయడం. సో బేసిక్గా మనుషులు ఆ భాషను మాట్లాడుతున్నారు, కానీ గవర్నమెంట్ ఎప్పుడైతే గుర్తిస్తుందో అప్పుడే కదా వాళ్ళ లాంగ్వేజ్కి ఏదో ఒక విధంగా గవర్నమెంట్ తరఫున సపోర్ట్ వస్తుంది, అప్పుడే అందరూ కూడా గుర్తిస్తారు. దాట్స్ వెన్ పీపుల్ విల్ స్టార్ట్ ట్రైయింగ్ టు నో అబౌట్ ఇట్. ఇప్పుడు ఉదాహరణకు ఒక భాష ఉంది, ఒక పర్టికులర్ ప్రాంతంలో ఆ భాషను ఎక్కువగా మాట్లాడతారు, అప్పుడు ఆ పర్టికులర్ రీజియన్లో, అది స్టేట్ అవ్వచ్చు లేదా ఒక స్టేట్లో పర్టికులర్ రీజియన్ అవ్వచ్చు, అక్కడ వాటికి సంబంధించి ఏదో ఒక ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ పరంగా ఏదో ఒకటి ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది, అప్పుడు ఆ లాంగ్వేజ్ ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. కానీ గుర్తించకపోతే ఆ లాంగ్వేజ్ లేకుండా పోతుంది. 2011 సెన్సస్ ప్రకారం 25% ఆఫ్ ద పాపులేషన్ స్పీక్ 2 లాంగ్వేజెస్, 7% స్పీక్ 3 లాంగ్వేజెస్. ఇప్పుడు ఉదాహరణకి వాట్ ఈజ్ యువర్ నేమ్ ఆంగ్లం, నీ పేరేంటి తెలుగు, తుమారా నామ్ క్యా హే హిందీ, తుజ నావ్ కా హే మరాఠీ. సో ఇప్పుడు బేసిక్గా ఇవి 4 భాషల్లోని వాక్యాలు. అలా భారతదేశం అంతటా కనీసం 2 భాషలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే 25% అంట. అంటే ఉదాహరణకి ఒక మనం 120 క్రోర్ అని క్యాలిక్యులేషన్ పర్పసెస్లో అనుకున్నా సరే 30 క్రోర్ పీపుల్ కనీసం 2 లాంగ్వేజెస్ మాట్లాడతారు, వెరాజ్ 7% స్పీక్ 3 లాంగ్వేజెస్. అంటే ఉదాహరణకి మీరు బాగున్నారా, ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్, దువా కర్తాం క్యా సబ్ ఠీక్ హే, సబ్ చంగాసి, సబ్ చాన్. స్టడీ స్టేట్ దట్ యంగ్ ఇండియన్స్ ఆర్ మోర్ మల్టీలింగ్వల్ దాన్ దేర్ ఎల్డర్ జనరేషన్ విత్ అబౌట్ హాఫ్ ద అర్బన్ పాపులేషన్ ఈజ్ 15 to 49 ఇయర్స్ స్పీకింగ్ 2 లాంగ్వేజెస్. సో ఎక్కువగా తెలుస్తుంది ఏంటంటే ప్రస్తుతం యువత లేదు యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకుముందు తరం లేదు జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళతో పోల్చుకుంటే 2 భాషలు లేదా ఎక్కువ భాషలు మాట్లాడుతున్నారంట. 15 to 49 ఇయర్స్ ఎస్పెషలీ ఎవరైతే అర్బన్ పాపులేషన్ ఉన్నారో, హాఫ్ ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ అంటే పట్టణాల్లో 50% ఎవరైతే ఈ వయసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం 2 భాషలు మాట్లాడగలరు. సో ఇన్ వన్ వే వీఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఎ లాంగ్వేజ్ డైవర్స్ పాపులేషన్, కానీ అన్ని లాంగ్వేజ్ని గుర్తించట్లేదే, దాట్ ఈస్ ద ప్రాబ్లం. మరి మనం ఇందాక బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ అని చెప్పాము, ఏదన్నా ఇంపార్టెంట్ ఉంది, దానికి సంబంధించి ఇంకేదైనా ఇంపార్టెంట్ ఉంది, 2 ఇంపార్టెంట్లు ఉన్నాయి, ఎక్కడికో అసలు సంబంధం లేనిదే తీసుకొచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు 2 విధంగా ఇంపార్టెంట్ ఉన్నది ఖచ్చితంగా అడిగి తీరుతారు ఎగ్జామ్లో. అందుకని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఎ లాంగ్వేజ్ అట్లాస్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ లింగ్విస్టిక్ సర్వే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద పాస్ట్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ద కల్చర్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఆస్ వెల్, రాజ్యాంగం ఈ భాషలకు సంబంధించి ఏమని చెప్తోంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ, పాలిటీ, కాన్స్టిట్యూషన్ ఇదంతా ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి. అండ్ కరెంట్ అఫేర్లో ఉంది, ఒక హిస్టారిక్ థింగ్ జరుగుతుంది, కల్చర్కి సంబంధించి కాబట్టి ఖచ్చితంగా గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఇది న్యూస్లో ఉండే అవకాశం ఉంది. న్యూస్లో ఉందంటే కరెంట్ అఫేర్ అయిపోతుంది, లేదు కాన్సెప్ట్ బేస్గా అడగాలన్నా సరే ఆల్రెడీ వీ హ్యావ్ ఇట్. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో అధికారిక భాషలకు సంబంధించి షెడ్యూల్ ఏంటి అంటే 8వ షెడ్యూల్, అది 22 భాషలు గుర్తించింది, విషయం మనం ఆల్రెడీ తెలుసు. సో భాషలు ఏంటి, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలి, ఒరియా, పంజాబీ, సంస్కృత్, సింధీ, తమిళ, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, మైథిలి, డోగ్రి, ఈ 22 భాషలు ఏవైతే ఉన్నాయో వీటిని 8వ షెడ్యూల్ ఆధారంగా రాజ్యాంగం గుర్తించింది. ద 8th షెడ్యూల్ ఆల్సో ఇంక్లూడ్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్ యాజ్ వెల్. సో అదే 8వ షెడ్యూల్ 6 లాంగ్వేజెస్ని ప్రాచీన భాషలుగా గుర్తించింది. ప్రాచీన భాషలు అనగా మీరు ఓల్డ్ లాంగ్వేజెస్ అనుకున్నారు, వాటిని క్లాసికల్ లాంగ్వేజెస్ అని పిలుస్తారు. ఆ క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి, తమిళ్, సంస్కృత్, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా. తమిళ్, సంస్కృత్, కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా. మేబీ మీలో కొంతమంది 9 కదా మాస్టారు అనొచ్చు. రాజ్యాంగం పరంగా
8వ షెడ్యూల్ పరంగా కేవలం 6 మటుకే ఉన్నాయి. 9లో మిగతా 3 ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ జనరల్గా కన్సిడర్ చేస్తున్నారు, కానీ రాజ్యాంగం పరంగా 8వ షెడ్యూల్ పరంగా కాదు. సో అందుకని యాజ్ ఆఫ్ దేర్ ఆర్ ఓన్లీ 6 క్లాసికల్ లాంగ్వేజెస్, 6 ప్రాచీన భాషలు మటుగా ఉన్నాయి. తమిళంకి 2004లో, సంస్కృతికి 2005లో, కన్నడకి 2008, తెలుగుకి 2008, మలయాళంకి 2013, ఒడియాకి 2014లో క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తింపు దక్కింది. పార్ట్ 17 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా ఇన్ ఆర్టికల్ 343-351. భారత రాజ్యాంగంలో ఏ భాగం అధికారిక భాషలకు సంబంధించిందనంటే పార్ట్ 17. వాటికి సంబంధించిన ప్రకటనలు ఏవి అనంటే 343-351. అలానే మరికొన్ని కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ని మనం గమనిస్తే, లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్, మన మన భారత యూనియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన భాషను అంశాన్ని గమనిస్తే, ఆర్టికల్ 120 పార్లమెంట్లో ఏ భాషను ఉపయోగించాలి అని, ఆర్టికల్ 210 లాగా రాష్ట్ర శాసనసభలో ఏ భాషను ఉపయోగించాలి అని, ఆర్టికల్ 343-351 అధికారిక భాషలకు సంబంధించింది పార్ట్ 17 ఇప్పుడే మనం తెలుసుకున్నాం. 343 డిక్లేర్స్ హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్, అంటే మన భారత యూనియన్కి సంబంధించి అధికారిక భాషగా హిందీ ఉంటుంది, దేవనాగరి లిపికి సంబంధించిన హిందీ ఉంటుందని ఆర్టికల్ 343 చెప్తుంది. ఆర్టికల్ 344 ఏమో ఎస్టాబ్లిషెస్ ద కమిషన్ అండ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్ ఆన్ అఫీషియల్ లాంగ్వేజ్, భాషలకు సంబంధించి కమిషన్ కూడా ఏర్పాటు చేయొచ్చు అనే విధంగా ఆర్టికల్ 344 కూడా చెప్తుంది. సో వీటిలో ఒక ప్రకరణ ఇచ్చి వాటికి సంబంధించి ఏదైతే అంశం ఉందో అది కరెక్టా తప్ప అని అడగచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు, లేదు అధికారిక భాషలకు సంబంధించి ఏదో ఒక విధంగా క్వశ్చన్ అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు, మీరు అనుకున్నట్టే క్వశ్చన్ అడగాలి ఎక్కడా లేదు. అండ్ కన్సిడరింగ్ ద కాంపిటీషన్, కన్సిడరింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అప్లయింగ్ ఫర్ ద ఎగ్జామ్స్, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో ఆల్వేస్ ట్రై టు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. అన్ఎక్స్పెక్టెడ్ మీకు ఎలాగో తెలియదు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, కానీ మీరు బ్రెయిన్లో ఫీడ్ చేసుకుని ఉండండి, ఎప్పుడు ఏమన్నా జరగచ్చు, క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఎలాగైనా రావచ్చు. ఐ నీడ్ టు బి వెరీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మరి అలానే మనం ప్రాంతీయ భాషలను గమనిస్తే కనుక ఆర్టికల్ 345 స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి ఏదో ఒక భాషని అధికారిక భాషగా గుర్తించమని, ఆర్టికల్ 346 వచ్చేసి స్పెసిఫైస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద స్టేట్స్ అండ్ బిట్వీన్ స్టేట్స్ అండ్ ద యూనియన్, అంటే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి సంబంధించి అధికారిక భాషగా ఏది ఉండాలి, రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించి అధికారిక భాషగా ఏది ఉండాలి అని చెప్పి ఆర్టికల్ 346 చెప్తుంది. ఆర్టికల్ 347 ఏమో అలౌస్ ద ప్రెసిడెంట్ టు రికగ్నైజ్ ఎనీ లాంగ్వేజ్ స్పోకెన్ బై అ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ స్టేట్ ఇఫ్ డిమాండెడ్, అంటే ప్రెసిడెంట్కి ఒక హక్కు ఉందన్నమాట రాష్ట్రపతికి. అదేంటంటే ఒకవేళ సర్టన్ పాపులేషన్ వచ్చి, ఒక కొంత జనాభా వచ్చి మా భాషను మీరు అధికారిక భాష గుర్తించండి లేదు గుర్తించండి అని అడిగితే కనుక ఆ విధంగా గుర్తించడానికి రాష్ట్రపతికి హక్కు ఆర్టికల్ 347 ప్రకారం ఉందన్నమాట. దిస్ మైట్ బి ఎ బిగ్ థింగ్, జాగ్రత్త గుర్తుపెట్టుకుని, కన్సిడరింగ్ ఇక్కడ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫేర్. సో భాష చాలా చాలా ముఖ్యం. మీలో అనొచ్చు, ఏంటి మాస్టారు ఇంగ్లీష్ మాట్లాడితే చాలు కదా అని, ఇంగ్లీష్ మాట్లాడితే నువ్వు ఖచ్చితంగా అమెరికన్ అయిపోతావు కానీ ఇండియన్ అయితే కావు. మరి ఇండియన్ ఎప్పుడవుతావు అని అంటే, నీ భాషని నువ్వు మాట్లాడుతూ ఇతర భాషలను ఎప్పుడైతే గౌరవిస్తావో అప్పుడు నువ్వు ఇండియన్ అవుతావు. అంతేగాని నువ్వు నా రాష్ట్రంలో ఉంటే నా భాషే మాట్లాడాలి, లేదంటే నువ్వు నేను అసలు నా రాష్ట్రంలో ఉండనివ్వరు అని కర్ణాటకలో చేసినట్టు కనుక చేస్తే ఖచ్చితంగా మనం ఎవరం భారతీయులు అవ్వము. అండ్ రిమెంబర్, సింపుల్గా చెప్పాలంటే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటారు. సో మన భాష మనకి ఎంత ముఖ్యమో అవతల వాళ్ళకి వాళ్ళు మాట్లాడే భాష అంతే ముఖ్యము. సో ఏ భాషని కూడా ఎప్పుడు దూషించకండి, ఏ భాషని కూడా తక్కువ చేయకండి. అన్ని భాషలు ఇంపార్టెంటే, వీలైతే గౌరవిద్దాం, లేదైతే అట్లీస్ట్ ఉంది అని గుర్తిద్దాం. దాట్ ఈజ్ ఇట్. సో ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఏదైతే డిసిజన్ తీసుకుందో నిజంగానే అది ఇంప్లిమెంట్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆ విధంగా సంస్థకి పర్మిషన్ ఇవ్వాలి. ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్. ఒక్క మనిషి మాట్లాడినా సరే ఆ భాషను గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి ఏదైతే టార్గెట్ ప్రిలిమ్స్ కోర్స్ అప్టేక్ జాబ్స్ లాంచ్ చేసిందో దాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకుని, మీ టార్గెట్ ఏదైతే ఉందో, మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మీరు నెరవేర్చుకుంటారు, దాన్ని మీరు సాధిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ కోర్సుకి సంబంధించి ఏదైతే బైలింగ్వల్ మోడ్ డిస్కస్ చేయడం జరుగుతుందో, అప్టేక్ జాబ్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించి ఏదైతే ఫుల్ కోర్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తుందో, దానికి సంబంధించి ఇది అడిషనల్ ఆస్పెక్ట్ అనమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ ప్రిలిమ్స్ని క్లియర్ చేయాలని చెప్పి అప్టేక్ జాబ్స్ ఈ విధంగా ఒక అడుగు ముందుకు వేసింది. సో మీరు కూడా మీ వైపు నుంచి ఒక అడుగు ముందుకు వేయండి. వీల్ హ్యావ్ ద కొలాబరేషన్ అండ్ వీల్ ట్రై టు మేక్ షూర్ దట్ యూ క్లియర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అట్ ఎనీ గివెన్ కాస్ట్. మీకు ఏ విధంగానే సందేహాలు ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. అలానే మీ అందరికీ కూడా మరొకసారి విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ నో మ్యాటర్ విచ్ ఎవర్ ఎగ్జామ్ దట్ యూఆర్ అపియరింగ్ ఫర్. అలానే ధైర్యం కోల్పోకండి, ఆల్వేస్ బీ కాన్ఫిడెంట్, హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మనం ఎందుకో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం, బట్ చెట్టు చివరికి అంతా బాగానే ఉంటుంది, మొహం మీద ఒక చిరును ఖచ్చితంగా వస్తుంది. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద టైడ్, గోయింగ్ ఇన్ ద వే. ఆ ప్రయాణంలో అలా ముందుకు వెళ్తూ ఉండండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుగుతూ అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.